हुजूराबाद उप एन भारतीय जनता पार्टी गेलिस्ते दिल्ली निधि अभिवृद्धि बीजेपी दुबाक हुजूराबाद अब जनाल रोड मुनगोडु प्रजलकु विज्ञप्ति चेस्तुन्नारु इयाला दुबाक गानी हुजूराबाद ओटर्लु मुनगोडु नियोजकवर्ग ओटर्लकु विज्ञप्ति चेस्तुन्नारु मीरु मालिक मोसपोकंडि ढिल्ली नुंचि निधुलु तेस्तां गल्लीलल्लो रोड्लु वेस्तां ఈ నియోజకవర్గాల అభివృద్ధి చేస్తామని బీజేపీ వాళ్ళు చెప్పి నమ్మించి నట్టేట్ల ముంచిండ్రు మీరు మాలెక్క మోసపోకండి ఢిల్లీ నుంచి వాళ్ళు చిల్లి గవ్వ కూడా తెచ్చేది లేదు వాళ్ళు కేవలం వాళ్ళ పార్టీని విస్తరించుకోవడానికి ఉపయోగించుకుంటున్న ఉప ఎన్నికల్ని తప్ప ప్రజల యొక్క అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తలేరని స్పష్టంగా ఆ గ్రామాలల తుపాక హుజూరాబాద్ నియోజకవర్గ ఓటర్లు చెప్తురు ఇయాల ఆ ఎమ్మెల్యేలే ఇక్కడికొచ్చి చెప్తున్నారు మున్గోడ్ల బీజేపీని గెలిపించండి ఢిల్లీ నుంచి నిధులు తెస్తామని నేను ఇయాల మిత్రుల్ని అడుగుతున్నా రఘునందన్ రావు గారినైనా రాజేందర్నైనా బస్సులు పెడదాం నారాయణపురంలో గాని గుజ్జలో గాని సర్వేలో గాని మీరు ఏ గ్రామంలో చెప్తే ఆ గ్రామంలో పది బస్సులు పెడతాం పైసల్ మా కృష్ణారెడ్డి పెడతాడు బస్సులకు డీజిల్ మా సవంతి ఓపిస్తది పోదాం మీ దుబ్బాక మీ హుజూరాబాద్ లో ఉప ఎన్నికల కంటే ముందు ఉన్న పరిస్థితులేంది ఉప ఎన్నికలలో మీరు గెలిచినాక ఒక చిల్లి గవ్వనన్న ఢిల్లీ నుంచి మీరు తెచ్చిందా మరి మీరంత మొనగాళ్ళు మీ అంత మాట్లాడేటోళ్ళు లేరు మీ అంత పోరాటం చేస్తోళ్ళు లేరని చెప్పిరు కదా ఎందుకు ఇయాల నరేంద్ర మోడీ నుంచి మీరు అర్ధ రూపాయి కూడా నియోజకవర్గాల అభివృద్ధికి తీసుకురాలి అంటే ఎన్నికలు వస్తే ప్రజల్ని రెచ్చగొట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు ఏపించుకొని గెలిచి మీ పార్టీని వెంచుకుంటున్నారు తప్ప ఈ తెలంగాణ నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడలేదు అందుకే నేను సూటిగా ఈటెల రాజేందర్ రఘునందన్ రావును నేను సవాల్ విసురుతున్నా మీరు నారాయణపురంలోనో మున్గోడ్లోనో ఓట్లు అడగాలంటే మొదట మీరు ఎమ్మెల్యేలు గెలిచిన మీ నియోజకవర్గాలలో జరిగిన అభివృద్ధి ఉంది మీరు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి మోడీ నుంచి తెచ్చిన నిధులేంటో లెక్క చెప్పి ఇక్కడికి వచ్చి మీరు ఓటు అడగాలి లేకపోతే ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసిండ్రు రేపు జరగబోయే సాధారణ ఎన్నికలలో మీ డిపాజిట్లు కూడా గల్లంత అయితే అని చెప్పి నేను రాజేందర్ కు రఘునందన్ రావుకు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అదే విధంగా టిఆర్ఎస్ నాయకులు ఇదే జిల్లాలో హుజూర్నగర్ లో నాగార్జున సాగర్ లో ఉప ఎన్నికలు వచ్చినాయి హుజూర్నగర్ లో అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే కాబట్టి మేము అభివృద్ధి చేయలేదు నాగార్జున సాగర్ లో జానారెడ్డి గారు ఉన్నారు కాబట్టి మేము అభివృద్ధి చేయలేదు ఇప్పుడు మా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించండి సందు సందుల సీసీ రోడ్ చేస్తాం పేదోళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వచ్చి పూతవేటు దూరంలో ఉంది నాగార్జున సాగర్ నాంపల్లి దాటితే నాగార్జున సాగర్ మునుగోడ పక్కన నాగార్జున సాగర్ ఇవాళ ఓదం ఇక్కడి నుంచి ఉన్న పలంగా ఎట్లాంటి అట్లా పోదాం నడుచుకుంటామైనా నాగార్జున సాగర్ వస్తుంది 100 ఎమ్మెల్యేలు గెలిపించి మీకు ప్రభుత్వం ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి 8 ఏళ్ళైనా హుజూర్నగర్ నాగార్జున సాగర్ లా ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి గారు చేసిన అభివృద్ధి ఉంది తప్ప టిఆర్ఎస్ వచ్చినాక ఆనాడు వాళ్ళు వేసిన రోడ్ల మీద తట్టడు మట్టి కూడా పోసిన పాపాన పోలే ఇవి రెండు పక్కన పెడితే నిన్నగాక మొన్న ఆయన డ్రామారావు వచ్చిండు నామినేషన్ ఇక ఈ కూసుకుంట్ల ఆయన ఈ పాస్వాన్ల ఆయన ఎందుకు అనికిరాడు
ఈయన సెల్లన్ రూపాయే ఈయన రద్దైపోయిన 1000 నోటు ఈ సెల్లన్ నోటు చూసి మీరు ఓటు వేయక వేయరని నాకు తెలుసు అందుకే ఇక ఆయన లాంటోడు కాదు నేను ఈ మునుగోడు దత్తత తీసుకుంటా మీరు ఓట్లు వేయండి అడుగుతున్నాడు నేను అడుగుతున్నా రామారావును నిన్ను మీ అయ్యను మీ బావను ఎమ్మెల్యేను ఎంపీలను మంత్రులను ముఖ్యమంత్రిని చేసింది రాష్ట్రం మొత్తం నడపడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని మీ అయ్య చెప్పింది ఎన్నోసార్లు మరి ఇయాల మునుగోడును బంగారు తెలంగాణ చేయలే బొందలగడ్డ తెలంగాణ అయింది గుంతల తెలంగాణ అయింది రోడ్డు మీద పోతే నడుములు ఇరిగే పరిస్థితి వచ్చింది మా పిల్లలు సైకిల్ మోటార్ల మీద పోయి కింద పడి మోకాలు చిప్పలు వలగొట్టుకుంటున్నారు ఇవాళ అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ పొలాలకు పోవడానికి దారులు లేవు రోడ్ల మీద కార్లు పోవడానికి లేవు కష్టపడి పేదోళ్ళు కారు సైకిల్ మోటార్ కొనుక్కుంటే వాటి టైర్లు కాదు కదా వాటి సస్పెన్షన్స్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది మరి అట్లాంటిది బంగారు తెలంగాణ చేస్తాను మీరు బంగారు తెలంగాణలో మునుగోడు లేదా ఈ 8 సంవత్సరాలని నేను అడుగుతున్నా ఇయాల కొత్తగా దత్తత తీసుకుంటా అంటున్నావు ఎవరిని మభ్య పెట్టడానికి ఎవరిని మోసం చేయడానికి ఇయాల నీకు 100 మంది నీ దొడ్లో గాడిదలు ఉన్నాయి ఇయాల ఈ మునుగోడులో ఒకవేళ టిఆర్ఎస్ గెలిస్తే 101 గాడిది గెలుస్తుంది దొరగా దొడ్ల వై గడ్డిని పెండ పెడతా తప్ప ఈ గాడిదతోని మునుగోడుకు ఒరిగేదేం లేదు అందుకే ఇయాల మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇవన్నీ ప్రజలు గమనించిను గ్రామాలకు వచ్చినప్పుడు నేను నిన్నమన్న చూసిన రెండు రోజులు లేను ఎందుకంటే నామినేషన్ అయిపోయినాక జర భారత్ జోడో మీద సోదర జర రాపురా నాయన మీకు దండం పెడతా జరసేపాలు మళ్ళీ అయిపోయినాక మాట్లాడుకుందా నేను కూడా వస్తా నిన్నమన్న రెండు రోజులు భారత్ జోడో యాత్ర ఉంది రాహుల్ గాంధీ వస్తురని వాటి ఏర్పాట్లు చేద్దామని చెప్పి నేను అట్లా భక్తలంక మైపునగర్ ఒక పోయినా ఆ టైంలో ఇక్కడికి వచ్చిండ్రు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళని గుర్తుపట్టిన వాళ్ళు చెప్పిన అబద్ధాలు అందుకే బీజేపీ వాళ్ళను గుచ్చ గ్రామంలో ఇతర గ్రామాలలో అక్కడి ప్రజలు మన కార్యకర్తలు అడ్డుకొని ఆ ఎన్నికల్లో చెప్పిన మాట ఏంది ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చిన ఓటు అడగని కంటే వాళ్ళందరినీ బెదిరిస్తున్నాడు మిత్రుడు రాజగోపాల్ రెడ్డి నీ అంతు చూస్తా నీ సంగతి చూస్తాని నేను అడుగుతున్న రాజగోపాల్ రెడ్డి నీ మునుగోడు యువకుల తరఫున నీది ఊరు కాదు నీది గడ్డ కాదు ఎక్కడో వచ్చి ఇక్కడ పుట్టిన ఈ యువకులను ఈ ప్రజల్ని బెదిరిస్తావా నువ్వు వచ్చింది అడుక్కోనికే వాళ్ళు ఓటు బిచ్చమేస్తే నువ్వు ఎమ్మెల్యే అవుతావు వాళ్ళు ఓటు వేయకపోతే నువ్వు బిచ్చగా పోయి బస్ స్టాండ్ లో పడితే అడుక్కునే పరిస్థితి ఉంటుంది నువ్వు వచ్చి నువ్వు ఇచ్చిన మాటనే అడిగిండ్రు నువ్వు ఊర్లలో గుళ్ళు కడతా గోపురాలు కడతా లేకపోతే మీ ఫంక్షన్ హాల్ కడతా అని మాట ఇచ్చిండు ఇక్కడ పేదోళ్ళందరికీ అంజయ్యనేనా అదే అదే ఓ అంజయ్యని బెదిరించింది గుజాలని అంజయ్యని సంగతి చూస్తాను కొత్త కూడా నీ సంగతి చూస్తా అంజయ్య నువ్వు నాకు తెలియదా అని ఏం చూస్తాడా అన్న సంగతి నాకు అర్థం కాలిపో ఇన్నే ఉన్నాయి నా పక్కలు ఉన్నాడు చూడు ఏం చూస్తావు ఏం తమాషాలు చేస్తురా బీజేపీ నేను అడుగుతున్నా కాంగ్రెస్ ఏమైనా గొడవైంది అనుకుంటున్నా లేకపోతే సమాజం ఏమైనా చచ్చిపోయింది అనుకుంటున్నా ఏది చూడు అంజయ్య మీద ఈగ వాళ్ళతో బిడ్డ మీ పిల్లలు వాళ్ళతో నేను చెప్తున్నా మీరు అనుకుంటున్నామో ఏదో పద్మబోళ్ళు వచ్చిర్రు గల్లీలలో తిరిగే చిల్లర రౌడీలు వచ్చిర్రు ఆకు రౌడీలను తెచ్చి మా మునుగోడు యువకుల్ని ఏదో బెదిరిద్దామని బిడ్డ మునుగోడు యువకులతో పెట్టుకొని బెదిరిస్తే ఊర్లో గుళ్ళే చెట్టు ఉన్నట్టుంది రాగి చెట్టు ఉన్నట్టుంది చెట్టు కట్టేసి రాగులు తొండలు ఇడుస్తారు ఎవరైనా భయపడుతున్నాడు భయపెడితే అడుక్కోనికి వచ్చినావు అడుక్కోనికి వచ్చినావు నాకు ఉండాలి నువ్వు లక్షోట్ల మునుగోడులు అంటావు నీ సొంతోటు నీకు వేసుకోనిక లేదు నీకు లక్షోట్లే ఓడేస్తారా అవునా కాదా నీ ఓటే నీకు లేదు నిన్ను నువ్వు గెలిపించుకోలేవు నీకు నువ్వు ఓటు వేసుకోలేవు నీకు మాత్రం మునుగోడులు అమాయకంగా లక్ష ఓట్లు వేయాలా ఎందుకంటే ఓసారి లక్ష ఎత్తే 22,000 కోట్లకు అమ్మిండు మళ్ళీ ఈసారి లక్ష ఓట్లు వేస్తే మళ్ళీ 50,000 కోట్లకు అమ్ముదామనా ఇదే కదా నీ లెక్కంతా కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళని చూసినాం బీజేపీ వాళ్ళని చూసినాం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యి 8 ఏళ్ళు అయింది ఆయన అయ్యి ఎలగబెట్టింది ఏంటంటే
మా అక్కల కాలంలో 4 నూర్లు ఉండే సిలిండర్ ఇయాల 12 నూర్లు చేసింది మా తమ్ముళ్ళకి 60 రూపాయలు ఉండే పెట్రోల్ 110 రూపాయలు అయ్యింది మా రైతు సోదరులకు 50 రూపాయలు ఉండే డీజిల్ ఇయాల 100 రూపాయలు అయ్యింది ఇట్లా అడగోలుగా ధరలు పెంచి మన పొట్ట కొడుతున్నాడు శివర్కి పాలు పెరుగు ఉప్పు పప్పు బెల్లం సీతపండు జీఎస్టీ చేసి అడగోలుగా ధరలు పెంచాడు మా పద్మశాలి సోదరులు ఎక్కువ ఈ మున్గోడు నియోజకవర్గంలో కష్టపడి మగ్గం నేస్తే గాని పూట నడవదు అట్లాంటిది ఇయాల మగ్గాల మీద 5% జీఎస్టీ పన్నేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసిండు ఇయాల మగ్గాల నడ్డి విరిసే పని నరేంద్ర మోడీ చేసిండు